కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాల ప్రైవేట్ పిటిషన్ పై భూపాలపల్లి కోర్టులో ఇవాల మధ్యాహ్నం విచారణ జరగనుంది. మాజీ సీఎం కేసీఆర్ సహా 8 మందిపై గతంలో స్వచ్ఛంద సేవా కార్యకర్త రాజలింగమూర్తి పిటిషన్ దాఖలు చేశారు. సెప్టెంబర్ 5న మొదటి విచారణకు కేసీఆర్, స్మితా సబర్వాల్, ఎల్ఎన్టీ సంస్థ ప్రతినిధులలో ఒక్కరు కూడా హాజరు కాలేదు. దీంతో మరోసారి నోటీసులు జారీ చేయాలంటూ ఆదేశించింది కోర్టు. మాజీ మంత్రి హరీష్, మేఘ కృష్ణారెడ్డి, ఐఏఎస్ రజత్ కుమార్ తరపున వకాలత్ దాఖలు చేశారు న్యాయవాదులు. కేసీఆర్ కోర్టుకు హాజరుపై ఉత్కంఠ కొనసాగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాల ప్రైవేట్ పిటిషన్ పై భూపాలపల్లి కోర్టులో ఇవాళ మధ్యాహ్నం విచారణ జరగనుంది. మాజీ సీఎం కేసీఆర్ సహా 8 మందిపై గతంలో స్వచ్ఛంద సేవా కార్యకర్త రాజలింగమూర్తి పిటిషన్ దాఖలు చేశారు. సెప్టెంబర్ 5న మొదటి విచారణకు కేసీఆర్, స్మితా సబర్వాల్, ఎల్ఐన్టీ సంస్థ ప్రతినిధులలో ఒక్కరు కూడా హాజరు కాలేదు. దీంతో మరోసారి నోటీసులు జారీ చేయాలంటూ ఆదేశించింది కోర్టు. మాజీ మంత్రి హరీష్, మేఘ కృష్ణారెడ్డి, ఐఏఎస్ రజత్ కుమార్ తరపున వకాలత్ దాఖలు చేశారు న్యాయవాదులు. కేసీఆర్ కోర్టుకు హాజరుపై ఉత్కంఠ కొనసాగుతోంది.